హే అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది మను తెలుగు టెక్ వరల్డ్. ఇవాళ టాపిక్ ఏంటంటే మల్టిపుల్ పోర్టబుల్ ఓఎస్లు ఒకే పెన్ డ్రైవ్లోకి ఎలా లోడ్ చేసుకోవాలో మనం చూద్దాం. సో లెట్స్ గో టు అవర్ ఛానల్. ఫస్ట్గా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో వెంటాయ్ డౌన్లోడ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు సెర్చ్లో వెంటాయ్ యొక్క వెబ్సైట్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. పక్కన ట్యాబ్లోకి వెళ్ళాక ఈ యాప్కి ఏ ఓఎస్లు సపోర్ట్ చేస్తాయో ఆ ఓఎస్ల యొక్క లిస్ట్ అనేది మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. విండోస్లో మీకు ఏమేమి లిస్ట్ ఉంటుందో అండ్ లినక్స్ ఏమేమి సపోర్ట్ చేస్తాయో, యూనిక్స్లో ఏమేమి సపోర్ట్ చేస్తాయో, అదర్ వాయిస్ ఏం సపోర్ట్ చేస్తుందో మీకు అక్కడ కనిపిస్తుంది. చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక కింద ఫైల్ టెస్టెడ్ ఇమేజెస్ అని ఉంది. అది క్లిక్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వరకు ఏమేమి ఓఎస్ ఫైల్స్ మీద టెస్ట్ చేశారో, ఏమేమి వెర్షన్స్ మీద టెస్ట్ చేశారో మీకు కనిపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డౌన్లోడ్ ట్యాబ్లోకి వెళ్దాం. డౌన్లోడ్ ట్యాబ్లో మీకు అక్కడ కనిపిస్తుంది విండోస్ సపోర్ట్ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేశాక అక్కడ లేటెస్ట్ వెర్షన్ కనిపిస్తుంది మీకు. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ అయ్యాక అన్జిప్ చేసుకుని ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసి రన్ చేయండి. మీ యొక్క యుఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేయండి. ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది ఇన్స్టలేషన్ అవటానికి. దీన్ని ఇన్స్టాల్ చేసే ముందు మీ డ్రైవ్ అనేది బ్యాకప్ తీసుకోండి, ఎందుకంటే మీ యొక్క పెన్ డ్రైవ్ కంప్లీట్గా ఫార్మేట్ అయిపోతుంది. ఆ ఇన్స్టలేషన్ అయ్యాక మీకు కావాల్సిన ఓఎస్ ఫైల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ మీరు కాపీ చేసుకోండి. మీరు విండోస్ 7 కాపీ చేసుకోవచ్చు, 10 కాపీ చేసుకోవచ్చు, లినక్స్ కాపీ చేసుకోవచ్చు, ఇవన్నీ కలిపి ఒక పెన్డ్రైవ్లోనే కాపీ చేసుకోవచ్చు. కాపీ అయిపోయాక మీ సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ టైంలో మీకు బూట్ మెనూలోకి వెళ్ళండి. యుఎస్బి హెచ్డిడిని సెలెక్ట్ చేయండి. మీకు అది ఓఎస్ లోడింగ్లోకి వెళ్తుంది. మీకు నచ్చిన ఓఎస్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏమైతే ఇమేజ్ ఫైల్స్ని కాపీ చేశారో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఆ ఓఎస్ అనేది లోడ్ అవడం స్టార్ట్ చేస్తుంది.
ఇక్కడి నుంచి మీరు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు.